फ्रेंड्स वेलकम टू माय चैनल। सो ई रोज मालाबोतनामंटे मनु वॉमिटिंग गानी एक्कुवगा चेस्ता उंटे मनकु बेबी वेट वच्ची इंक्रीज अवदु। सो दानिकि उंडे कारणाल गुरिंचि ई रोज मालाबोतनाम अन्नमाट। खच्चितंगा ई वीडियो अनेदि चाला यूजफुल गा उंटुंदि। रंडि वीडियो लोपलिकि वेल्लिपोदामु। చాలా మందికి వచ్చేసి బేబీ వెయిట్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఉండే కారణాలు ఏమంటే ఫస్ట్ సెమిస్టర్లో చాలా మందికి ఏమంటే గర్ల్ బేబీ అయినా కానీ బాయ్ బేబీ అయినా కానీ చాలా వామిటింగ్ అనేసి వస్తూ ఉంటుంది అన్నమాట. వామిటింగ్ వచ్చేటప్పుడు మనకు వామిటింగ్ ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువగా వస్తుంది. సో అప్పుడు ఏమంటే మనము ఫుడ్ మీద మనం తీసుకునే ఫుడ్ వచ్చేసి బేబీకి సఫిషియెంట్గా ఉందా లేదా అంటే కొంతమందికి అయితే ఉంటుందండి, కొంతమందికి అయితే ఉండదు. సో మనకు వచ్చేసంటే ఫస్ట్ సెమిస్టర్లో గర్ల్ బేబీనా బాయ్ బేబీనా ఎవరున్నా కూడా మనకు వచ్చేసి వామిటింగ్ అనేది వస్తూ ఉంటుందండి. కొంతమందికి అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో కొంతమందికి అయితే లిమిటెడ్గా ఉంటుంది. వామిటింగ్ ఎక్కువగా వచ్చేటప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, సో దాని గురించి వచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అన్నమాట. సో మనకు వాంతులు ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి దాని గురించి వచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అన్నమాట. వాంతులు వచ్చేటప్పుడు మనం ఎక్కువగా లిక్విడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిదండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. సో ఎందుకంటే మనకు లిక్విడ్ డ్రై ఫ్రూట్స్ అంటే మనకు మనకు వామిట్ వచ్చినా కూడా మనకు బ్యాలెన్స్ చేయడానికి అవుతుందన్నమాట. వచ్చేసి ఏమంటే ఫస్ట్ సెమిస్టర్లో ప్రతి ఒక్కరికి వామిటింగ్ ఉంటుందండి. అంటే మనకు బేబీ చిన్నదిగా ఉండడం వల్ల మనకు వామిటింగ్ ఉన్నా కూడా మనకు బేబీకి వచ్చేసి సఫిషియెంట్ అయిన ఫుడ్ వచ్చేసి ఖచ్చితంగా గ్రో అయ్యే టైంలో సరిపోతుందన్నమాట. మనకు సెకండ్ సెమిస్టర్ నుంచి కొంచెం వామిటింగ్ తగ్గాలంటే మనము కొద్దిగా ఫ్రూట్స్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, లిక్విడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనకు బేబీ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఆటోమేటిక్గా జరుగుతుందండి. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆమ్లా అండి, మన నోట్లోనే పెట్టుకోవడం వల్ల ఆమ్లా కూడా మనకు చాలా వరకు అయితే వెయిట్ అనేది అంటే వామిటింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఎక్కువగా కూరగాయల మీద, తర్వాత వచ్చేసి మనకు ఏ ఫుడ్ అయితే కరెక్ట్గా మనకు మ్యాచ్ అవుతుంది సెట్ అవుతుంది అనేసి నాకైతే అండి ఫ్రూట్స్ తర్వాత జ్యూస్ అనేది సెట్ అయింది, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది సెట్ అయింది. సో అలా మనకు ఏ ఫుడ్ అనేది సెట్ అవుతుందో దాన్ని చూసుకునేసి మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిదండి. తర్వాత ఇంకేమంటే 8th month నుంచే మనకు వచ్చేసి బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనము ఆ టైంలో మనం ఎటువంటి అంటే మన ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. మరి ఇంకా చాలా తక్కువగా ఉంది, మనకు వామిటింగ్ తగ్గలేదు అంటే ఆ సమయంలో వచ్చేసి ట్యాబ్లెట్స్ అనేది సజెషన్ చేస్తారనమాట. కాకపోతే నేనైతే ట్యాబ్లెట్ తీసుకోలేదండి. ఎందుకంటే నేను వచ్చేసి థైరాయిడ్కి మళ్ళీ షుగర్కి వచ్చేసి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకుంటా ఉన్నాను. షుగర్కి అయితే నేను తీసుకోలేదు, డైట్లో ఉన్నాను కాబట్టి. నాకు వచ్చేసి డాక్టర్స్ నార్మల్గా వచ్చేసి ఫుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పినారు. నేను ఈచ్ టైం వచ్చేసి నా ఫుడ్ ప్లాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఒక 2 ఇడ్లీలు లేకపోతే ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని, తర్వాత ఆఫ్టర్ 11 o'clock ఏదైనా ఒక జ్యూస్ తీసుకునేదాన్ని, మధ్యాహ్నప్పుడు కొద్దిగా రైస్ లేకపోతే రాగి బాల్ తీసుకునేదాన్ని, 3 o'clock ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా తీసుకునేదాన్ని, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఏదైనా ఒక డ్రై ఫ్రూట్స్ తీసుకునేదాన్ని, నైట్ ఏదైనా చపాతి తీసుకునేసి మళ్ళీ మార్నింగ్ ఏమంటే అంటే పడుకునేటప్పుడు పాలు తీసుకునేదాన్ని. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఫుడ్ డైట్ అనేది బాగుంటుంది, బేబీ వెయిట్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుందండి. మనకు ఇన్కేజ్ మనకు వచ్చేసి షుగర్ ఉంటే కూడా మనకు వచ్చేసి బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ కాదనమాట. సో ఆ సమయంలో మనం ప్రాపర్ డైట్ ఉంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందండి. మనకు వామిటింగ్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నదానికన్నా సెకండ్ సెమిస్టర్లో చాలా వరకు తగ్గుతుంది, 70-80% వచ్చి తగ్గుతుంది. అండ్ తర్వాత థర్డ్ సెమిస్టర్లో అస్సలు వామిటింగ్ ఉండదండి చాలా మందికి. 80-90% ఆఫ్ ది పీపుల్కి ఇన్కేజ్ మీకు కానీ వామిటింగ్ కానీ కంటిన్యూ అవుతే మీరు క్యాప్సూల్స్ తీసుకోమనేసి అంటే డాక్టర్కి వెళ్తే మన హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు వచ్చి క్యాప్సూల్స్ అడ్వైస్ చేస్తారనమాట. నేను తీసుకోలేదు, మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా బేబీ వెయిట్ అనేది మనం వామిటింగ్ చేయడం వల్ల మనకు సఫిషియెంట్ అయిన ఫుడ్ దొరుకుతుందా లేదంటే ఖచ్చితంగా దొరుకుతుంది. మనం వామిటింగ్ చేసినంత మాత్రాన మనం తీసుకున్న ఫుడ్ అంతా బయటికి రాదు, మనం ఏదో కొద్దిగా ఫుడ్ ఉంటుందన్నమాట, దాన్ని బట్టి బేబీ గ్రోత్ అనేది జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చి నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రమ్ మహేశ్వరి.